హలో ఎవ్రీవన్, సో ఈరోజు మనం బ్యాంకాక్లో ద మోస్ట్ ఐకానిక్ టెంపుల్ వాట్ ఫో, అదే మన రిక్లైనింగ్ బుద్ధా గురించి తెలుసుకుందాం. అండ్ ఒకసారి లైక్ చేసి, మీరు ఒకవేళ ఛానల్కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని కంటిన్యూ చేయండి. లెట్స్ గో. వాటరన్ టెంపుల్ని ఫినిష్ చేసుకున్న తర్వాత మనం వెళ్తున్నాం వాట్ ఫో టెంపుల్కి. అండ్ ఇది ఒక బ్యూటిఫుల్ టెంపుల్ అనే చెప్పుకోవాలి. సో అది ఎలా ఎక్స్ప్లోర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ కనిపించేది లాంగ్ టైల్ బోట్ అంటారు. ఇది కొంచెం కష్టమే ఎక్కడం దిగడం. అండ్ మనం వచ్చింది ఈ క్రూజ్లో, ఏదైతే మనం డే పాస్ తీసుకున్నామో దాంతో రాజ్ని అనే ఒక స్టాప్లో మనం ఆగేసి ఇక్కడ నుంచి వాట్ ఫో టెంపుల్కి వెళ్లాల్సి ఉంటుంది. మొదటగా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని కంటిన్యూ చేయండి. ఆ లాంగ్ టైల్ బోట్ యొక్క స్టాప్ వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఇది ఒక ప్రైవేట్ బోట్, బట్ స్టిల్ ఇది ఆప్షన్ అంత సజెస్టబుల్ కాదు. రాజ్ని పియర్ నుంచి మనకి ఒక 10 మినిట్స్ వాక్ ఉంటుంది వాట్ ఫో టెంపుల్కి. అక్కడి వరకు మనం ఈజీగానే వెళ్ళిపోవచ్చు. ఒక 10 మినిట్స్ వాక్ తర్వాత మనం వచ్చేసాము వాట్ ఫో టెంపుల్ దగ్గరికి. థాయిలాండ్లో ఏ టెంపుల్కి వెళ్ళినా మీ అటైర్ అనేది మాత్రం ఖచ్చితంగా చూసుకోండి. సో డ్రెస్ ప్రాపర్లీ, లేకపోతే వీళ్ళల్లాగే మీరు కూడా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ టెంపుల్కి వెళ్లే ముందు. ఈ టెంపుల్కి ఎంట్రన్స్ ఫీ వచ్చేసి 300 బాట్స్. ట్రెడిషనల్ థాయ్ మసాజ్ పుట్టింది ఇక్కడే. ఇక్కడ నుంచి చాలా మంది ట్రైన్ అయిపోయి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ థాయిలాండ్లో ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నారు. డిఫరెంట్ మసాజెస్ వచ్చేసి 300 నుంచి 800 బాట్ వరకు ఇక్కడ చార్జ్ చేస్తున్నారు. వాట్ ఫో టెంపుల్ని రిక్లైనింగ్ బుద్ధా టెంపుల్ అని కూడా పిలుస్తారు. ఈ టెంపుల్ని 18th సెంచురీలో కింగ్ రామాత్రి నిర్మించడం జరిగింది. టెంపుల్ ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఉండే కొన్ని స్కల్ప్చర్స్ అయితే చాలా చాలా అట్రాక్ట్ చేస్తాయి మిమ్మల్ని. ఇక్కడ ఉండే కొన్ని విగ్రహాలు ఇక్కడ జరిగే మసాజ్ ని మనకి ఇండికేట్ చేస్తుంటాయి. సో అప్పట్లో ఈ విధంగా మసాజ్ చేసేవాళ్ళనమాట. అందుకే ఈ టెంపుల్ లోపల మీకు మసాజ్ సెంటర్ కూడా ఉంది. అండ్ ఎట్ ద సేమ్ టైం మీరు ఒక ట్రెడిషనల్ థాయ్ మసాజ్ ని ఎక్స్పీరియన్స్ చేసుకోవాలనుకుంటే ఇది ఒక బెస్ట్ ప్లేస్. ఈ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ వివరాలని ఒక్కసారి కంప్లీట్ గా చూడండి. ఈ వీడియోలో ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మీరు మీ కళ్ళతో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ చాలా చాలా బాగుంది, డెఫినెట్లీ మీ అందరికి కూడా నచ్చుతుంది. ఒకసారి ఈ టెంపుల్ ని మనం డ్రోన్ విజువల్స్ లో కూడా చూసి ఎంజాయ్ చేద్దాం. లెట్స్ గో. ఇక్కడ బుద్ధుడు కుడివైపు పడుకొని చేతిపై తలపెట్టి పడుకోవడాన్ని మనం చూడొచ్చు. ఈ విగ్రహం పూర్తిగా కూడా ఇటుక మరియు ప్లాస్టర్తో కట్టేసి దాని తర్వాత గోల్డ్ లేయరింగ్ అనేది చేయడం జరిగింది. అండ్ చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది. ఈ విగ్రహం బుద్ధుడి నిర్వాణ స్టేజ్ని ఇండికేట్ చేస్తుంది. నిర్వాణం అంటే ఆయన మరణం తర్వాత శాశ్వత శాంతిని ఎలా పొందాడో ఆ సందర్భాన్ని ప్రదర్శిస్తుంది.
ఇక్కడ విగ్రహం 46 meters లెంత్ అండ్ 5 meters హైట్ ఉంటుంది. అండ్ మనకి పాదాలు చూస్తే 3 meters పొడుగు అండ్ 5 meters ఎత్తు కూడా ఉంటుంది. దానిపై 108 శుభ చిహ్నాలు కూడా ఉంటాయి. ఇక్కడ 108 మంక్ బాల్స్ లో మనం కూడా దానం చేయొచ్చు. ఆ విధంగా మొత్తానికి మనం మన వాట్ ఫోన్ కూడా కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా బయలుదేరుతున్నాము ఇక్కడ నుండి. మళ్ళీ మన రాజనీవరికి వచ్చి అక్కడ నుంచి బోట్ క్రూజ్ లో వెళ్తున్నాం నెక్స్ట్ డెస్టినేషన్ కి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మళ్ళీ కలుద్దాం ఒక మంచి వీడియోతో. అంతవరకు బాయ్ బాయ్.